బాబాయ్. చెప్పండి. మీ పేరు? అంజిబాబు. ఏం చేస్తుంటారు? టీ మాస్టర్. టీ మాస్టర్. మీదేనా? కొత్తగా పెట్టినట్టున్నారు. కొత్తగా పెట్టి. ఎలా ఉంది? ఎలా నడుస్తుంది? బాగా? పర్లేదు. పర్లేదా? ఓకే. మరి గత కొన్నేళ్ళుగా చూసుకుంటే 5 ఏళ్ళ నుంచి వైసీపీ హయాంలో ఉంది, మరి ఏ విధంగా అభివృద్ధి జరిగిందంటారు? ఏ మామూలుగా డబ్బులు వేస్తున్నారు కానీ అభివృద్ధి ఏం లేదు. మరి ఇప్పుడు ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి బాబాయ్, ఎవరు వస్తే ఆయన వస్తాడు. ఎందుకలా? అట్లంటే ఆడవాళ్ళు బాగా నాటుకుపోయాడు. నాటుకుపోయాడు అంటే మార్పు రావాలని లేదా? మార్పు రావాలని ఉంది. ఆడవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు అయితే ఏముంది, ఆడవాళ్ళు మారాలి కదా, వాళ్ళు మారరు. అవునా? వచ్చేది ఆయన. మార్పు అయితే రావాలని రావాలని కానీ వచ్చేది ఆయన. ఇక్కడ ఇప్పుడు ఎంపీగా ఇక్కడ పెంపసాని గారు పోటీ చేస్తున్నారు, అక్కడ కిలార రోషయ్య గారు ఉన్నారు. పెంపసాని గారు వస్తారండి. ఖచ్చితంగా వస్తారు. గెలుస్తారా? వస్తారు. అంత నమ్మకం? నమ్మకం అంతే. అంతేనా? రోషన్ ఎవరు నమ్మరు? నమ్మరా? ఎమ్మెల్యేగా నమ్మలా, కానీ ఎంపీకి ఏం నమ్ముతారు? మరి అది. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. నమస్తే బ్రదర్. నమస్తే అండి. పేరు? విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్. ఏం చేస్తుంటారు మీరు? నేను చదువుకొని ఖాళీగా ఉన్నాను. నిరుద్యోగి. నిరుద్యోగి? అవును. మొత్తాన్ని నిరుద్యోగి అంటారు? అవునవును. అంటే ప్రస్తుతానికి ఏ వర్క్ చేయట్లేదా? చేస్తున్నాను. ఒక 6 టైర్ లారీ ఉంది, దాన్ని తిప్పుతా జీవనం సాగిస్తున్నాను. యాక్చువల్గా నేను బీటెక్ చేశాను. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడ అమరావతి డెవలప్మెంట్ అన్నారు, అందుకని చెప్పేసి ఆ హోప్స్ పెట్టుకొని ఇక్కడే ఉండిపోయాం. నెక్స్ట్ మన గవర్నమెంట్ ఈ జగనన్న ప్రభుత్వం కూడా వస్తే దాన్ని సాగించిద్ది అనుకున్నాము. ఈయన సాగించకపోగా ఉన్నదాన్ని నిర్వీర్యం చేసేసాడు. దాని మీద హోప్స్ పెట్టుకొని మేము ఇక్కడే ఉండిపోయాం. ఓకే. 5 ఏళ్ళు? 5 ఏళ్ళు కూడా. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే మళ్ళీ మేము ఉద్యోగం కోసం ట్రై చేసి మా వెనకబడిన తరగతుల్లో మాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళే దిశగా అడుగులు వేస్తాం. దానికి ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ గుంటూరు పార్లమెంటుకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, దుళ్ళిపాళ్ళ నరేంద్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నరేంద్ర కుమార్ గారు, వీళ్ళిద్దరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఏ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే దిశగానే మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళది. ఇక్కడ ఏదైతే కొంత సంఘం డైరీ ద్వారా చంద్రశేఖర్ గారు అయితేనేమి వాళ్ళని సొంత నిధులతోనైనా నేను చేస్తాను, కొన్ని పరిశ్రమలు తీసుకొస్తానని మొన్న చేబ్రోలు మీటింగ్ జరిగింది సార్ ఇక్కడ మాకు. ఆ మీటింగ్ జరిగినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఆయన. వాళ్ళ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది, చేస్తారు కంపల్సరీగా. అంతే, డెఫినెట్గా ఈసారి నరేంద్ర గారిని గెలిపించుకుంటాం. మా వెనకబడిన తరగతులందరూ కలిసి నరేంద్ర గారిని గెలిపించుకుంటాము, అదేవిధంగా పెంపసారిని గారిని గెలిపించుకుంటాము. గెలిపించుకోవటమే కాదు, ఎక్కువ మెజార్టీ తీసుకొస్తానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అవును. అవును. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ